నారాయణ విద్యా సంస్థలలో అకాడమిక్ ఇయర్ పూర్తి కాకముందే వచ్చే సంవత్సరానికి పుస్తకాలు మరియు ముందస్తు అడ్మిషన్లు చేస్తుంటే విద్యాధికారులకు ఎన్నిసార్లు తెలిపినా ప్రయోజనం లేదని అన్నారు. దీంతో పీడీఎస్యు విద్యార్థి సంఘ నాయకులతో శనివారం పాఠశాలలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు కర్నూలు జిల్లా అధ్యక్షుడు అఖండ మాట్లాడుతూ, గతంలో విద్యాధికారులకు కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు వసూలు చేస్తుంటే దీనికి సంబంధించిన ఆధారాలతో విద్యాధికారులకు తెలియజేసినా ఫలితం లేదని అన్నారు. దీంతో పీడీఎస్యు నాయకులు పాఠశాల ముందు పుస్తకాలతో ధర్నాను చేపట్టారు. నారాయణ పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకుని పాఠశాలను సీజ్ చేయాలని, లేని ఎడల పీడీఎస్యు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, జిల్లా నాయకుడు నరేష్, డివిజన్ నాయకులు రసూల్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ అకాడమిక్ స్టార్ట్ కాకముందే ఇప్పుడే 100 నుంచి 200 దాకా అడ్మిషన్లు కూడా జరిపారు. ఏంటంటే విద్యా హక్కు చట్టం ప్రకారము అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాతనే గవర్నమెంట్ స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాతనే అప్పుడే అడ్మిషన్ జరపాలి, అప్పుడే పుస్తకాలు అమ్మాలి. పుస్తకాలు అమ్మాలన్నా కూడా కంపల్సరీ గవర్నమెంట్ పుస్తకాలే, గవర్నమెంట్ నుంచి రూల్స్ సంబంధించిన పుస్తకాలు అమ్మాలి. కానీ నారాయణకు స్కూల్లో ఫేక్ జియోలు తెచ్చుకునే, ఫేక్ ర్యాంక్స్ తెచ్చుకునే, ఈరోజు నిమ్మకు నీరు ఎత్తినట్లు ఫేక్ జియోలతో ఈరోజు ఇక్కడ పుస్తకాలు అమ్ముతున్నారు. కానీ ఈ ర్యాంకులో నారాయణ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ అనే అస్సలు పుస్తకాలపైనే పెట్టుకోకూడదని విద్యా చట్టం కూడా గవర్నమెంట్ పాస్ చేసింది. అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి నారాయణ స్కూల్ యజమానికి విద్యా చట్టాలు అవసరం లేదు. వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట ఆలోచనతో ఈరోజు విద్యార్థులను, విద్యార్థి తల్లిదండ్రులను, విద్యా సంఘాలను, ఈరోజు విద్యాధికారులను ఎందుకు కళ్ళు మొప్పిస్తున్నారని ఈరోజు ప్రగతిశీల ప్రజాసంఘంగా హెచ్చరిస్తున్నాము. ఈ సమస్యను విద్యాధికారులు తక్షణమే పరిష్కరించాలి. లేని ఎడల పీడీఎస్యు అధ్యయనంలో